వరంగల్ రూరల్ జిల్లా శాయంపేట మండలంలో దళిత శక్తి ప్రోగ్రాం రాష్ట్ర కమిటీ ఆదేశాల పిలుపు మేరకు శాయంపేట మండలం డీఎస్పీ కమిటీ ఆధ్వర్యంలో కరోనా కష్టకాలంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులు, ముఖ్యంగా పేద కార్మిక మధ్యతరగతి ప్రజల జీవితాలు చితికిపోతున్నాయి. వీరికి అందాల్సిన వైద్యం, ఆహారం, ఆర్థిక సహాయం గురించి 10 డిమాండ్లతో ఎంఆర్ఓ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో శాయంపేట మండల డీఎస్పీ నాయకులు కోకనూడేరు మధు మహారాజ్, వెంకటేష్ మహారాజ్, రాజ్ మహారాజ్, మహేష్ మహారాజ్, రవీందర్ మహారాజ్, రాకేష్ మహారాజులు పాల్గొన్నారు. శాంపేట మండల కేంద్రంలో ఎంఆర్ఓ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కరోనా మహమ్మారితో చాలామంది ప్రజలు ఇబ్బంది పడుతున్న కారణంగా అందులో ముఖ్యంగా ఇబ్బంది పడేది పేద మధ్యతరగతి కార్మిక, డైలీ పనిచేసుకునే వారు చాలా ఇబ్బంది పడుతున్నారు. వారికి కరోనా మహమ్మారి నుండి ప్రజల్ని రక్షించాల్సిన కనీస బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కాబట్టి సంబంధిత కలెక్టర్లకు, ఎంఆర్ఓలకి, మా రాష్ట్ర కమిటీ డాక్టర్ విశారదన్ మహారాజ్ గారి ఆదేశానుసారం రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరుగుతుంది. మేము ఒక 10 డిమాండ్లు రాష్ట్రానికి మేము సందేశం పంపుతున్నాం. మాకు ఒక 10 డిమాండ్లు ఉన్నాయి, ఇవి ఖచ్చితంగా అమలు చేయాల్సిందిగా సంబంధిత ఎంఆర్ఓలకి, కలెక్టర్లకి రిప్రజెంటేషన్లు ఇస్తున్నాం. 18 సంవత్సరాలు నిండిన ప్రతి వ్యక్తికి ఇంటికి వచ్చి వారికి వ్యాక్సిన్ ఇవ్వాలి. ఎవరైతే కరోనా కారణంగా చనిపోయిన తల్లిదండ్రుల పిల్లలకి, తల్లిదండ్రులు చనిపోతే ఆ పిల్లలకి 2000 నుంచి 5000 పెన్షన్ ఇవ్వాల్సిందిగా, అదేవిధంగా కరోనాతో బాధపడుతున్న వారిని కరోనాని ఆరోగ్యశ్రీలో చేర్చాలని, ఇంకా కరోనాతో బాధపడుతున్న వారికి సంబంధిత ఆ మండల కేంద్రంలో కానీ గ్రామాల్లో కానీ ఐసోలేషన్స్ డిపార్ట్మెంట్లు ఏదైతే హెల్త్ సెంటర్ లాంటివి ఓపెన్ చేసి ఐసోలేషన్స్ కిట్స్ కానీ వాళ్ళకి అందించాలని, ప్రాథమిక ఆసుపత్రికి కేంద్రంగా చేసుకొని వాళ్ళకి ఐసోలేషన్ కిట్స్ అందించాలని.